సామాన్యంగా సినిమాలో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. ఆ ఇన్వాల్వ్మెంట్ అంటే సంలీనం అవటం అంటాం. ఆ పాత్రలో రామారావు గారి పాత్రలో కొంచెం పేదవాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారు. ఎందుకంటే కోటకి రాకుమారిని ఎత్తుకొస్తే నేను కూడా ఇలా ఇల్లు తెచ్చుకుంటే బాగుండు అనేటువంటి దూరేస్తాడు. అలా సెక్రటరీ లాంటి సినిమా ఉందనుకోండి, వాణిశ్రీలో లేడీస్ దూరేస్తారు ఇల్లు. నాగేశ్వరరావు లాంటి డబ్బు ఉన్నవాడితో తనకి ఇలా కావాలని ఒక మధ్యతరగతి అమ్మాయిలు. కానీ ఈ సినిమాలో ఉన్న విచిత్రం ఏంటంటే ఆ వెంకటేష్ పాత్రలో ప్రతి తండ్రి ప్రతి మగవాడు నేను ఇతనైతే బాగుండని ఇన్వాల్వ్ అవుతారు, ప్రతి స్త్రీ ఇలాంటి మొగుడు నాకుంటే బాగుండని ఇన్వాల్వ్ అవుతారు, పిల్లలేమో ఇలాంటి ఫాదర్ మాకుంటే బాగుండని ఇన్వాల్వ్ అయిపోతారు. అది ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆడిటోరియంలో ఉన్న ఆల్ క్యారెక్టర్స్ చూసే ప్రేక్షకులు ప్రతి ఏజ్ గ్రూప్ను బట్టి ఇన్వాల్వ్ అవుతారు. నేను 300 సినిమాలు రాసి నేను మా నాన్నగారిని మా సినిమాల్లో నీకు ఏది నచ్చింది నాన్న అంటే మీది కాదు కానీ ఆ మురళీమోహన్ తీసింది ఓ తండ్రి తీర్పు నచ్చింది అన్నాడు. ఉలిక్కిపడ్డా నేను. అంటే ఆ తండ్రి వయసులో ఆ తీర్పు ఆయనకి ఎక్కేసింది, ఆయన అక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు. అలా ఈ సినిమా దృశ్యంలో వెంకటేష్ పాత్రలో ప్రతి ప్రేక్షకుడు ఇన్వాల్వ్ అయిపోతాడు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది స్క్రీన్ ప్లే. అందుకే ఈ స్క్రీన్ ప్లే ఆడిస్తుందని నాకు చెప్పాను. ఓ కథను సినిమా ఫైన్ నాకు కావాల్సినంత నాకు అర్థమైంది. కానీ వెంకటేష్ గారు ప్లీజ్ నన్ను ఏమనుకోండి, ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్. అంటే సో మెనీ ఇయర్స్ సో మెనీ ఫిలిమ్స్ చేశారు కదా, మీరు ఇంకా ఆ ఎక్సైట్మెంట్ ఒక కొత్త సినిమాకి సంబంధించి ఆర్ ఇలాంటి ఒక న్యూ డిఫరెంట్ సినిమాకి సంబంధించి ఆ ఎక్సైట్మెంట్ ఎలా, హౌ డు యూ టేక్ ఇట్ ఫార్వర్డ్, హౌ డు యూ క్యారీ ఇట్? నో, ప్రతి యాక్టర్కి వెన్ హీ గెట్స్ అ గుడ్ స్క్రిప్ట్ దేర్ ఇస్ నో డౌట్ దేర్ ఇస్ ఫుల్ ఎన్కరేజ్మెంట్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ కమింగ్ ఇన్. సో నాకు ఐ థింక్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ద ఆడియన్స్ ఫ్రమ్ ద బిగినింగ్. వాళ్ళు ఇచ్చిన ఎన్కరేజ్మెంట్ ఇస్ నాట్ ఆర్డినరీ. ఆడియన్సే కాకుండా ఇండస్ట్రీలో ప్రతి మనిషి నన్ను ఎప్పుడు ఎన్కరేజ్ చేశారు, ప్రెస్ ఎన్కరేజ్ చేశారు. దే ఆల్వేస్ హ్యావ్ ఎన్కరేజ్ మీ వెన్ ఐ అటెంప్టెడ్ గుడ్ న్యూ ఫిల్మ్స్. సో దట్ ఈస్ ద ఎనర్జీ దేర్ లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్ వాట్ కీప్స్ మీ గోయింగ్ అండ్ ఐ కీప్ ఆన్ ట్రయింగ్ న్యూ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ ఇవాళ ఎస్పెషలీ ద మీడియా ఆల్వేస్ బీన్ nice to me, and whenever I do a new film they really appreciate the effort. So I think when all the efforts are appreciated and liked by everyone, you want to keep trying new films and new characters. So I'll keep enjoying doing new characters. And yes, ee character ki sambandhinchi edina special challenging ga meek em anipinchinda, something that's really challenging ee cinema making time lo emanna undina? నో, నేను ఏ క్యారెక్టర్ చేసినా ఐ ట్రై టు స్లిప్ ఇన్ టు ద క్యారెక్టర్ వెరీ ఫాస్ట్. నాకు ఎక్కువ రిహార్సల్ చేయటం అలాంటిది కాకుండా ఐ ట్రై టు లుక్ ఇన్ టు లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎర్లీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్, మై ఫెలో పీపుల్. సో ఐ గెట్ ఇన్వాల్వ్ వెరీ ఫాస్ట్. సో ఇట్ వాస్ ప్రెటీ ఈజీ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. అంటే సూర్యవంశం సినిమా తర్వాత మళ్ళీ మీరు ఈ సినిమా చేయటం కదా, అంటే ఆవిడని కలిసినప్పుడు ఆర్ వర్క్ చేస్తున్నప్పుడు వాజ్ ఇట్ లైక్ యూ నో డౌన్ ద మెమరీ లేన్, గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ మెమరీస్ అలా ఏమైనా ఉండింది? చంటి తర్వాత మళ్ళీ అబ్బాయి గారు, సూర్యవంశం, సుందరకాండ తర్వాత చేయటం రియలీ ఇట్ వాజ్ వండర్ఫుల్ సింగర్ అండ్ యాక్టింగ్ విత్ హర్ అండ్ ఆల్ ద ప్రీవియస్ ఫిల్మ్స్ బీయింగ్ సచ్ బిగ్ సూపర్ హిట్స్ అండ్ మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్తో షీస్ కమ్ అండ్ షీస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆ ఎమోషన్ ఐఎమ్ రియలీ గ్లాడ్ వి చోజ్ మీనా ఫర్ దిస్ రోల్ అండ్ వీఆర్ లుకింగ్ వండర్ఫుల్ ఆన్ స్క్రీన్ అండ్ ద ఎమోషన్స్ హవ్ కమ్ అవుట్ రియలీ వెల్. సో ఐ రియలీ థ్యాంక్ హర్ ఫర్ డూయింగ్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్ అండ్ వీఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ అండ్ ఐ హోప్ ద ఆడియన్స్ ఆల్సో రియలీ లవ్ దిస్ పేర్ అగైన్. హౌ వాజ్ ఇట్ అంటే ఆవిడ వర్క్ చేయడం, వాజ్ ఇట్ లైక్ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్, మీరు ఇలా కాదు అలా కాదు అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా యాడ్ చేయడం అలా? ఇట్ వాస్ రియల్ గుడ్ ఎక్స్పీరియన్స్ బికాస్ షీఈస్ ఆల్రెడీ అ సీనియర్ యాక్ట్రెస్, డన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ యాజ్ అ బిగ్ హీరోయిన్, వెరీ సక్సెస్ఫుల్ హీరోయిన్ అండ్ ఫస్ట్ టైమ్ ఫర్ మీ డూయింగ్ విత్ అ లేడీ డైరెక్టర్. లాట్ ఆఫ్ ఎనర్జీ, లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రైట్ ఫ్రమ్ డే వన్. చాలా ఇంట్రెస్టెడ్గా షీ హ్యాండిల్ ద హోల్ థింగ్. సో ఐఎమ్ రియల్ హ్యాపీ ఐ వర్క్డ్ డిడ్ దిస్ ఫిల్మ్ విత్ శ్రీప్రియ అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఇన్ రియల్ సక్సెస్ఫుల్ ఫ్యూచర్. హీరో మీనా గారు చూడడానికి ఎంత క్యూట్గా ఉన్నారో, ఆ డాటర్స్ కూడా దే వెరీ హ్యాపీ. అంటే మాకే చూసినప్పుడు ఆ హ్యాపీ ఫేసెస్ చూసి చాలా చాలా బాగా అనిపించింది. వాళ్ళ గురించి చెప్పండి, అసలు ఈ ఎక్కడ యాక్టర్స్, మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ద యాక్టర్స్ హూ ప్లే యువర్ డాటర్స్?
వెంకటేష్ ఏజ్ గ్రూప్కి ఇద్దరు పిల్లలు కావాలి ఆ ఏజ్ గ్రూప్కి. అండ్ దట్ ఇన్నోసెన్స్, వీళ్ళు నలుగురు నేస్తే దే షుడ్ లుక్ లైక్ అ ఫ్యామిలీ. ఒక 50-60 మందిని సెలెక్ట్ చేసి అప్పుడు ఈ పిల్లలు దొరికారు. ఒక పాప ఒరిజినల్లో చేసిన పాప, మిగతా వాళ్ళు మాత్రం ద అదర్ గర్ల్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిఫికల్టీ టు సర్చ్ అండ్ ఫైండ్ దట్ గర్ల్. అందరూ తొందరగా హీరోయిన్స్ అయిపోదాం అనుకుంటున్నారు, డాటర్స్ గేయటం అనేది అంత ఈజీ కాదు. అండ్ ఆల్సో సార్, ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్లో నదియా గారు చేశారట, వాస్ దేర్ ఎ రీజన్ వై యూ చోజ్ హర్ ఆర్ హౌ వాస్ దట్? అంటే ఇందాకన్నానే ఫ్యామిలీ థ్రిల్లర్ అని, నదియా ఇస్ అ పోలీస్ బట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషన్. నరేష్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద హీరో, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ వాళ్ళకు ఉంటాయి. సో ఫైనల్గా చూస్తే అసలు నిజంగా విలన్సా హీరోలా అని కాదు, దెర్ ఇస్ సమ్ కైండ్ ఆఫ్ తెలియని ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఎవ్రీబడి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూకి అన్ని కరెక్ట్గా చేస్తున్నట్టే ఉంటుంది. అండ్ అందుకనే వి చోజ్ నరేష్ అండ్ నదియా, ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కపుల్, ఒక ఇండస్ట్రియలిస్ట్ అండ్ అ పోలీస్ ఆఫీసర్ ఉంటే ఎలా ఉంటుంది? మనం చూసి ఉండాలి జూబ్లీ హిల్స్లో ఒక ఐపీఎస్ ఆఫీసరు, ఒక వాళ్ళ హస్బెండ్ ఇస్ అన్ ఇండస్ట్రియలిస్ట్ అంటే ఎలా ఉంటారు, వాళ్ళ మధ్య ఎలాంటి అండర్స్టాండింగ్ ఉంటుంది, అలానే కంటిన్యూ అవుతుంది సినిమా. అండ్ ఇద్దరు బాగా క్యాప్చర్ చేశారు, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఆఫ్ దట్ నేచర్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు. వన్ క్వశ్చన్ టు యూ నరేష్ గారు, ఐ విల్ స్టాప్ మీకు సార్ క్వశ్చన్. కాస్ట్ కానీ క్రూ ఆర్ సే ద హోల్ టెక్నికల్ టీమ్, ద ప్రొడక్షన్ హౌస్, ఇలాంటి సినిమాలో వర్క్ చేయడం మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ మిగిల్చింది చెప్తారా? ఐ విల్ డైరెక్ట్లీ కమ్ టు దిస్ ఫిల్మ్. ఓకే, అబౌట్ 150 ఫిలిమ్స్ డన్. ఒక భాషలో చరిత్రని తిరిగి రాసిన సినిమా ఇంకొక భాషలో తీయాలన్నప్పుడు అదొకటి, అసలు ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తారు? ఐ సా ద, నాకెవరు కనిపించలేదు ఒక వెంకటేష్ తప్ప ఆ క్యారెక్టర్ ఎవరు కనిపించలేదు. ఇట్ ఈస్ ఫ్రమ్ మై హార్ట్, ఆయన ఉన్నారు నేను చెప్పట్లేదు. ఒకటి, ఒక హీరో సినిమాని యాక్సెప్ట్ చేయడం, ఒక డిఫరెంట్ ఫిల్మ్ని, ఆ హీరోని ఆ పాత్రలో జనాలు యాక్సెప్ట్ చేయడం, రెండు కూడా ఇది అనిపిస్తే నాకు ఆయన ఒకటే నాకు అనిపించింది. దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. ఇట్స్ ఓన్లీ ఇట్ కెన్ బి డన్ బై వెంకటేష్. తమిళ్లో కమలహాసన్ చేస్తున్నారు ఫ్యూచర్లో అని చెప్పారు, తెలుగులో అయితే ఐ ఫెల్ట్ వెంకటేష్ ద రైట్ మ్యాన్ టు డూ ఇట్. ఒకటి. రెండోది, నా పాత్ర వరకు వచ్చేటప్పటికి ఈ పాత్ర, ఇందాక సురేష్ బాబు చెప్పినట్టు ప్రతి క్యారెక్టర్ కీలకమైన, ఇట్లా ఒక్క సీన్ చేసినా కూడా కీలకమైన క్యారెక్టర్. బట్ త్రూట్ ఆ కాన్ఫ్లిక్ట్లో డైరెక్టర్ ఇన్వాల్వ్ అయిన క్యారెక్టర్ నాది, నది అది. ఈ రెండు క్యారెక్టర్స్ కూడా ఈ ఫిలిం త్రూఅవుట్ ఆ టెన్షన్ సస్టైన్ చేసేదంటూ ఉంటుంది. పర్టికులర్గా ఐ వాంట్ టు థ్యాంక్ సురేష్ బాబు అండ్ సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాజ్ కుమార్ సేతుపతి ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ ఫిల్మ్. బికాస్ నా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్ళిన క్యారెక్టర్ ఇది, నాకు మంచి అవకాశం. ఐ థ్యాంక్ దెమ్. ఫైనలీ నేను ఈ ఫిలిం, మీరు చెప్పారు ఐ వాంట్ సే ద థీమ్. ఈ పోస్టర్ మోహన్ చూసి పొట్టు పెడతారంటారు, దిస్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద థింగ్. ఈ సినిమాలో అద్భుతం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు నాకు కరెక్ట్ అనిపించింది మీకు తప్పు అనిపిస్తుంది, దానికి ఒక జడ్జ్మెంట్ ఉంటుంది, ఒక కోర్టు ఉంటుంది. కానీ ఈ సినిమాలో హీరో ఇచ్చే జడ్జ్మెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి క్యారెక్టర్కి యాక్సెప్ట్ అవుతుంది, జనానికి కూడా అంత యాక్సెప్ట్ అవుతుంది. అంత బ్యూటిఫుల్గా డెలికేట్గా డీల్ చేసినటువంటి ఫుల్ న్యూ వేవ్ ఎంటర్టైనర్, జనాలు కొత్తదనం కోరుకుంటున్నారు. చాలామంది ఈ రోజున ఏ సినిమా నెక్స్ట్ చేయాలని ఆలోచించిన పరిస్థితిలో ఇటువంటి ఎంటర్టైనర్ ఇట్స్ గోయింగ్ టు తెలుగులో మళ్ళీ చరిత్రని తెలుగు రాస్తుంది ఈ సినిమా అన్న నమ్మకం. ఫైనలీ సురేష్ ప్రొడక్షన్స్ ఈజ్ అ గోల్డెన్ కంపెనీ విచ్ ఇస్ డన్ 50 ఇయర్స్. ఇట్స్ అ గ్రేట్ మెమెంటో ఫర్ దిస్ కంపెనీ. అండ్ శ్రీప్రియా గారి గురించి ఫైనల్గా, నేను మదర్తో వర్క్ చేశాను, లేడీ డైరెక్టర్స్తో వర్క్ చేశాను, బట్ ఆమెకంటూ ఒక కన్విక్షన్తో ఒక అందంగా ఇన్ టైం ఇవ్వగలిగిన డైరెక్టర్స్లో ఆమె ఒక, ఆమె వండర్ఫుల్లీ డన్ హర్ జాబ్. కంగ్రాచులేషన్స్ టు ద ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. సెవెంత్ రిలీజ్ అన్నారు, అసలు ఇప్పుడు స్టేటస్ ఏంటి చెప్తారా? ఫిలిం కంప్లీట్గా రెడీ అయిపోయిందమ్మా, ద పబ్లిసిటీ ఈజ్ ఆల్రెడీ అవుట్. ఇప్పుడు ఇఫ్ యూ సీ ద పోస్టర్స్ ఆల్సో, ఇట్స్ వెరీ ఇంటెన్షనలీ డిజైన్డ్. ఇనిషియల్ పోస్టర్స్ ఫుల్ బ్లూ విత్ అ హ్యాపీ ఫ్యామిలీ, ఒక మోల్లో ఏదో ఉండేది. The newer posters, that orange will be increasing, the intensity of the drama will be increasing, and then the posters will be intense. So that was a plan that we had.
to tell that this is a very simple family film, but there is also some other elements. Post production, the audio is out. It's already on Radio Mirchi and the other channels very soon. YouTube's Lono and all the iTunes, all that is happening. Re-recording, mixings, anni ayipoyindi. The copy is ready. Monday morning we have the censor. After the censor is over, we'll immediately announce the date, but it's tentatively planned for 11th only. So we're all done, waiting, tense to see that we get a good film out. మ్యూజిక్ గురించి మీరేం చెప్తారు? మ్యూజిక్ డైరెక్టర్ శరత్ వాసుదేవ్ అని కూడా ఉన్నారు. వాళ్ళు మా అన్నయ్య అన్ని మాట్లాడుతున్నారు. నో, వీవ్ గాట్ టూ వండర్ఫుల్ సాంగ్స్. వన్ హ్యాపీ ఫ్యామిలీ సాంగ్, ప్రతిరోజు పండుగ రోజు అని. సో ఇట్స్ బ్యూటిఫుల్లీ షార్ట్, హౌ రియల్ కామన్ మ్యాన్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మాంటేజెస్ అండ్ దేర్స్ అ వండర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ సాంగ్ కాలం, యునో ఇట్స్ రిటన్ ఆన్ టైమ్ అండ్ ద కాజెస్. సో రెండు చాలా అద్భుతంగా వచ్చినాయి, సినిమాలో చాలా బాగా వచ్చినాయి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు టాక్ లాట్ అబౌట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఎక్స్ట్రాడినరీ రీ రికార్డింగ్తో ఈ సినిమా ప్రేక్షకులు విల్ బి ఇన్ ఫర్ అ బిగ్ ట్రీట్. సాంగ్స్ రెండు ఎక్స్టెన్షన్ ఆఫ్ సీన్స్ అండి. సాంగ్స్ అన్ని సీన్స్ లాగానే ఉంటాయి, దాని మీద పాట ఉంటుంది. ఆ సెకండ్ సాంగ్లో అయితే కట్ చేసి సాంగ్ సీన్ లాగానే చేసేసారండి. సో దట్స్ వై వీ డిడ్ డూ అన్ ఆడియో. దిస్ ఇస్ జస్ట్ పార్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్, ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్.